తెలంగాణ ప్రభుత్వం బీసీ ఎంబీసీలకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. బీసీలు ఎంబీసీల స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశించారు. బీసీలు ఎంబీసీల స్వయం ఉపాధి కోసం రూపొందించే పథకాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తమ ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండానే 1 లక్ష 2 లక్షల విలువ చేసే యూనిట్లను మంజూరు చేయాలని, దీనికి 100% ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. బీసీలు ఎంబీసీలకు సంబంధించి పథకాల అమలుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయడానికి శనివారం నాడు ఉదయం స్పీకర్ మధుసూదన్ గారి సమక్షంలో సమావేశం కావాలని మంత్రులకు అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు సూచించారు. ప్రగతి భవన్లో జరిగిన వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బీసీ మంత్రులు జోగు రామన్న, ఈటల రాజేందర్, సి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ముఖ్య సలహాదారులు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ఇప్పల్ల రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, శాంతాకుమారి, బూరా వెంకటేశం, కార్యదర్శులు భూపాల్ రెడ్డి, రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి మండలంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది నుంచి మరో 119 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి అదనంగా ప్రారంభించాలని అధికారులకు ఆదేశించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం బీసీ ఫెడరేషన్లకు నిధులను విడుదల చేసింది. బీసీ ఫెడరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం 2వ త్రైమాసికంలో ఏకంగా 125 కోట్లు విడుదల చేస్తూ బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్లను జారీ చేసింది. అన్ని ఫెడరేషన్లకు ప్రస్తుత వార్షికంలో నిర్దేశించిన మొత్తం నుంచి సగభాగం నిధులు విడుదలయ్యాయి. విడుదలైన నిధులు ఈ విధంగా ఉన్నాయి. వాషర్మెన్ ఫెడరేషన్కు 30.85 కోట్లు, సగర ఫెడరేషన్కు 10 కోట్లు, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్కు 10 కోట్లు, వాల్మీకి బోయ ఫెడరేషన్కు 2.10 కోట్లు, వడ్డర ఫెడరేషన్కు 5.45 కోట్లు, నాయ బ్రాహ్మణ ఫెడరేషన్కు మంగలి 38 కోట్లు, మేదర ఫెడరేషన్కు 3 కోట్లు, కుమ్మరి శాలివాన ఫెడరేషన్కు 8 కోట్లు, భట్రాజ్ ఫెడరేషన్కు 2 కోట్లు, కృష్ణబలజ పూసల ఫెడరేషన్కు 5 కోట్లు, బీసీ కార్పొరేషన్కు 50 కోట్లు, గీతా కార్మిక ఫెడరేషన్కు 10 కోట్ల చొప్పున బడ్జెట్ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.